హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ ఈరోజు సాటర్డే టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ సో నిన్నటితో వీక్ అయిపోయింది మనకి నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కూడా డీసెంట్ మొమెంటమ్ చూసాం లాస్ట్ వీక్ అంతా కూడా సో ఈ వీక్ ఎలా ఉండొచ్చు అంటే మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే వరకు రేంజ్ ఎలా ఉంది వీక్ అంతా ఎలా ఉండొచ్చు అదేవిధంగా ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రెండు స్టాక్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం లాస్ట్ వీక్ లో నేను చెప్పిన స్టాక్స్ లో అన్నిట్లో కూడా మొమెంటం వచ్చింది ఓవరాల్ గా మార్కెట్ మొమెంటం ఉంది మనం చెప్పే స్టాక్స్ అన్ని కూడా ఒక మొమెంటమ్ స్టాక్స్ కాబట్టి కంటిన్యూస్ గా మూవ్ అయినాయి కాకపోతే మనం కొంచెం కాషియస్ గా ఉండాలి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం చూస్తే సో మన టెక్నికల్ చార్ట్ కెళ్లే ముందుగా మా ఆప్షన్ స్ట్రాటజీస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి సెవెంటీన్త్ అక్టోబర్ నుంచి అంటే ఈ మంత్ సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించిన వివరాలు కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మా వెబ్సైట్ వెబ్సైట్ లో ఉన్నాయి అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మెసేజ్ పంపించి వివరాలు తెలుసుకోవచ్చు ఆప్షన్స్ కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ ఉండి లేదా ఫర్దర్ గా ఆప్షన్స్ లో మీరు ట్రేడ్ చేయాలన్నా కానీ ఈ క్లాసెస్ మీకు బాగా ఉపయోగపడతాయి ఆప్షన్స్ లో బేసిక్స్ నుంచి కొన్ని అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ కూడా ఇందులో టీచ్ చేయడం జరుగుతుంది సో ప్రాక్టికల్ గా ఉంటాయి అవన్నీ కూడా మీరు టెస్ట్ చేసి చూడొచ్చు అనమాట మనం బ్యాక్ టెస్ట్ చేసుకుని కూడా ఆ స్ట్రాటజీస్ ఎలా పనిచేస్తున్నాయో కూడా మనం చెక్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ కోర్స్ లో మీరు జాయిన్ కావాలంటే మాత్రం తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అన్ని వివరాలు తెలుసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి సో స్టేట్ అవే మనం నిఫ్టీ టెక్నికల్ చార్ట్ కు వెళ్దాం సో ఇది నిఫ్టీ టెక్నికల్ చార్ట్ వీక్లీ చార్ట్ ఇది వీక్లీ క్యాండిస్టిక్ చార్ట్ సో మనం భారీ ఫాల్ చూసాం లాస్ట్ మార్చ్ మంత్ ఆ టైంలో ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో సో ఇది చాలా ఫాల్ ఈ ఫాల్ ఆల్మోస్ట్ టోటల్ గా కరెక్ట్ అయిపోయిందని చెప్పొచ్చండి మనకి ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి ఫాల్ చూసాం ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి షార్ప్ ఫాల్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ర్యాలీ తీసుకుంది డీసెంట్ ర్యాలీ కంటిన్యూస్ గా ఇది ర్యాలీ ముమెంటం వస్తుంది మధ్య మధ్యలో కొంచెం కరెక్షన్స్ వచ్చినా గానీ ఎక్కడ కూడా వీక్నెస్ కనపడలే మనకి ర్యాలీలో సో ఇప్పుడు చూస్తే మనకి బిగ్ హర్డుల్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ వన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇది పెద్ద హర్డిల్గా గా ఉంటుంది మనకి అని వీక్లీ క్లోజింగ్ బేసిస్ లో చూస్తే సో ఇప్పుడు ఇక్కడ కొంత కన్సాలిడేట్ కావచ్చు లేదా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి సో మనం కొంచెం కాషియస్గా ఉండాలి లాంగ్కి వెళ్ళాలంటే సో మనం ఏదైతే లాంగ్ పొజిషన్స్ ఫర్దర్ గా తీసుకోవాలంటే మాత్రం కొంచెం కాషియస్గా తీసుకోవాలి స్ట్రిక్ట్ గా స్టాప్లాస్ పెట్టుకొని తక్కువ స్టాప్లాస్ లో మనం ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది సో రాబోయే వన్ వీక్లో ఆర్ టెన్ డేస్లో మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఎంట్రాడే కావచ్చు మేబీ వన్ ఆర్ టూ డేస్లో కొంత ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కొంచెం కాషియస్గా ఉండాలని చెప్తున్నాం సో ఇప్పుడున్న సెనారియో ప్రకారం చూస్తే మనకి నెక్స్ట్ వీక్కి టోటల్ గా వీక్ రేంజ్ చూస్తే 12,250 థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి లెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నెక్స్ట్ వీక్ కి బయాస్ మూమెంటం మాత్రం అప్ సైడే ఉంటుందండి డౌన్ సైడ్ ఉండదు సో ఈ లెవెల్స్ బేస్ చేసుకుని మనం ఒక స్ట్రాటజీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు జనరల్ గా ఏం చేస్తామంటే మనకి బయాస్ పాజిటివ్ గా ఉన్నప్పుడు ఒక స్ప్రెడ్ తీసుకుంటే మనం ఒక వర్టికల్ స్ప్రెడ్ తీసుకోవచ్చు లెవెన్ ఫైవ్ హండ్రెడ్ పుట్ ఆప్షన్ ని సెల్ చేసి ఒక త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆర్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్ ఆప్షన్ ని మనం బై చేయొచ్చు సో ఇలాంటి స్ట్రాటజీస్ మనం ఆప్షన్స్ లో ప్లాన్ చేసుకోవచ్చు దానికి అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ లో మనం ఆప్షన్ తీసుకోవాలి ఏ దానికి ఇంపార్టెంట్ ఏంటి టెక్నికాలిటీస్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మాత్రం ఆప్షన్ కోర్సులో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడున్న సెనార్లో చూస్తే మనకి ఇక్కడ లెవెన్ కి ఫైవ్ సెవెంటీ లోయర్ రేంజ్ కనపడుతుంది మూమెంటం అప్ సైడ్ ఉంది కాబట్టి మనం ఒక పుట్ స్ప్రెడ్ తీసుకోవచ్చు బేర్ పుట్ స్ప్రెడ్ అంటాం దీన్ని పుట్ స్ప్రెడ్ వర్టికల్ స్ప్రెడ్ ఇది సో ఆ స్ప్రెడ్ తీసుకునే అవకాశం ఉంటుంది అయితే స్ట్రైక్ ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మనకి లెవెల్ లెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంది కాబట్టి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పుట్ ని రైట్ కూడా చేయొచ్చు కొంచెం ప్రీమియం ఉంటుంది అంటే ఎక్కువ ప్రీమియం ఉండదు మనకి బట్ కొంచమే ప్రీమియం ఉంటుంది సో దాన్ని రైట్ చేయొచ్చు ప్రిఫరబుల్లీ లాంగ్ అంటే మనకి మంత్ ఎండింగ్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో ఆ ఆప్షన్స్ తీసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే మనకి టైం ఎక్కువ ఉంటుంది సో మనకి ఎప్పుడు కూడా ఆప్షన్స్ లో సెల్లింగ్ చేసినప్పుడు మనకి ఎక్కువ అమౌంట్ వచ్చేది టైం వాల్యూ సో కాబట్టి మనం ఈ రకంగా ఒక స్ప్రెడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఆప్షన్స్ గురించి బాగా తెలుసుంటే చేయండి లేకపోతే చేయకండి సో లెవెన్ సిక్స్ హండ్రెడ్ పుట్ రైట్ చేసి ఒక టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ ఒక పుట్ కొనుకోవచ్చు దానికి హెడ్జింగ్ కోసం సో ఈ రకంగా మనం స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవచ్చు ఆ రేంజ్ తెలిస్తే సో రేంజ్ అనేది క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ ఆ రేంజ్ క్యాలిక్యులేషన్ అయిన తర్వాత మనం ఒక కాలిక్యులేషన్ గా తీసుకోవచ్చు అయితే స్ప్రెడ్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవన్నీ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయండి తెలవని మాత్రం దీనికి దూరంగా ఉండండి ఓకే సో నెక్స్ట్ మనం రేపటికి లెవెల్స్ చూద్దాం అదే విధంగా రేపటికి కీ లెవెల్ కూడా చూద్దాం మనకి ఏ కి అయితే బ్రేక్ అవుతుందో ఆ లెవెల్కి బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్ గా డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అప్ సైడ్ ఉంది కాబట్టి మార్కెట్ సో ఆ కీ లెవెల్ ఏంటి రేపటికి ఓన్లీ ఇంట్రాడే లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి నిఫ్టీలో చూద్దాం సో ఇది నిఫ్టీకి డైలీ చాట్ అండి మనం లాస్ట్ వీడియోలో అనుకున్నాం ఇది డోజీ క్యాండిల్ ఈ డోజీ క్యాండిల్ కైనా పైన అవుట్ ఇస్తే ఫర్దర్ గా మూమెంటం అప్ ఉండే అవకాశం ఉంది అయితే నిన్న అవుట్ ఇచ్చింది కానీ ఇది అంత కన్ఫర్మేటివ్ అవుట్ అని చెప్పలేం లాస్ట్ హై వచ్చి లెవెన్ థౌసండ్ ఫైవ్ లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సో ఇది క్లోజ్ మాత్రం లెవెన్ థౌసండ్ నైన్ వన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అయితే పెద్ద మూమెంటం కాదని చెప్పొచ్చు దీంతో కంపేర్ చేస్తే అయితే ఇప్పుడు రేపటి ట్రేడింగ్ చాలా అంటే మండే ట్రేడింగ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మనకి ఎందుకంటే లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అయితే మాత్రం అది ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి అది చాలా ఇంపార్టెంట్ మనకి ఆ సస్టైనబిలిటీ లేదు అంటే ఫర్దర్ గా కొంత కన్సాలిడేట్ కావచ్చు ఇక్కడ సో ఓవరాల్ గా మనం రేంజ్ చూస్తే రే మండేకి మండే రేంజ్ ఇది ఇది వీక్లీ రేంజ్ ఇది సో మనకి డైలీ రేంజ్ వచ్చి మండేకి ట్వెల్వ్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ అండ్ లెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ టూ సో మనకి కీ లెవెల్ లెవెన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ టూ కన్నా పైన ఉంది సో ఒకవేళ క్లోజింగ్ బేసిస్ లో లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ కన్నా కింద క్లోజ్ అయితే మాత్రం ఆల్ లాంగ్స్ ప్రాఫిట్ టేకింగ్ జరుగుతుంది సో ఎవరైతే లాంగ్ లో ఉన్నారో వాళ్ళందరూ ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ నుంచి కొంత ఫాల్ రావచ్చు ఒక మైనర్ డిప్ వచ్చే అవసరం ఉంటుంది అవకాశం ఉండొచ్చు లెవెన్ థౌసండ్ సెవెన్ నైన్టీ కన్నా కింద మండే క్లోజ్ అయితే సో ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ ఈ లెవెల్స్ ప్రకారం మనం స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుని ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్ సో వీక్లీ చార్ట్ చూస్తే మనం నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ పెద్ద రికవరీ లేదండి కంపారిటివ్లీ నిఫ్టీ సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో పెద్ద మూమెంట్ పెద్దగా రికవరీ లేదు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ వచ్చి ఆల్మోస్ట్ ఫాల్ అంతా కూడా కరెక్ట్ అయింది కానీ ఇది ఫిఫ్టీ పర్సెంట్ కూడా కరెక్ట్ కాలేదు ఇంకా సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ కొంత బుల్లిష్నెస్ ఉంది లాస్ట్ టూ వీక్స్ నుంచి బుల్లిష్నెస్ కనపడుతుంది ఇది ఇక్కడ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మనకి ఈ లాస్ట్ ఈ హైస్ ఉన్నాయి ఇక్కడ సో అంటే మనకి వీక్లీ సప్లై వచ్చి అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ సో ఇక్కడ మనకి బాగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో సో ఇది క్రాస్ అయి పైకి వెళ్తేనే ఫర్దర్ గా అప్ మూవ్మెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే ఒక డీసెంట్ ర్యాలీ మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంత ప్రాఫిట్ టేకింగ్ జరగచ్చు ఈ ట్వంటీ వన్ థౌసండ్ నుంచి అప్ సైడ్ ఏదైతే వచ్చిందో ఒక త్రీ త్రీ థౌజండ్ పాయింట్స్ అప్ సైడ్ వచ్చింది ఆ త్రీ థౌజండ్ పాయింట్స్ అప్ సైడ్ వచ్చింది కొంత ప్రాఫిట్ టేకింగ్ మాత్రం జరగచ్చు ఇప్పుడున్న క్లోజింగ్ ప్రకారం చూస్తే మనకి నెక్స్ట్ వీక్ మొత్తం రేంజ్ చూస్తే ఈ రకంగా ఉంది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ సో ఇప్పుడు మొమెంటమ్ అప్ సైడ్ ఉంది కాబట్టి మనం ఒక బేర్ పుట్ స్ట్రాటజీ ఫాలో కావచ్చు ఆప్షన్స్ లో సో వర్టికల్ స్ప్రెడ్ తీసుకోవచ్చు ట్వంటీ త్రీ అండ్ డౌన్ సైడ్ వచ్చి ట్వంటీ త్రీ థౌజండ్ పుట్టు సెల్ చేసేసి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్టు బై చేయొచ్చు సో మంత్ ఎండ్ ఎక్స్పైరీ కోసం చూడాలి సో ఇది ఆప్షన్స్ గురించి బాగా తెలిసి దాన్ని కాలిక్యులేషన్ తెలిసిన వాళ్ళు మాత్రమే చేయండి అదర్వైజ్ చేయకండి దయచేసి సో ఇది ఓన్లీ మీకు ఐడియా కోసం చెప్పడం అంటే రేంజ్ తెలిసిన తర్వాత మనం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాం ఆప్షన్స్ లో అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఆప్షన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు బ్లైండ్ గా చేస్తుంటారు చాలా మంది నేను చూశాను బ్లైండ్ గా చేసేస్తారు జస్ట్ ఎక్కడో దగ్గర కొనేస్తారు ఎక్కడో దగ్గర అమ్మేస్తారు వాళ్ళకి తెలియదు సో మీకు ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉండి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి సో మార్కెట్ బుల్లిష్ ఉన్నప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి బేరిష్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో కావాలి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సో మనం వర్టికల్ స్ప్రెడ్స్ అంటాం వర్టికల్ స్ప్రెడ్స్ లో మళ్ళీ డెట్ స్ప్రెడ్ లేకపోతే క్రెడిట్ స్ప్రెడ్ డిఫరెంట్ స్ప్రెడ్స్ ఉంటాయి ఇవన్నీ తీసుకోవడానికి ఎలా ఎక్కడ మనం బయటికి రావాలి తీసుకోగానే ఇంపార్టెంట్ కాదు తీసుకున్న తర్వాత ఏ టైంలో మనం బయటకు వచ్చేసేయాలి సో ఎలాంటి ప్రైస్ పాయింట్లో మనం బయటికి రావాలి ఇవన్నీ కూడా మనకు తెలవాలి అవి తెలిస్తే మాత్రమే చేయండి లేకపోతే చేయొద్దు ఓకే నెక్స్ట్ మనం డైలీ చార్ట్ కూడా చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో రేపటికి అంటే మండేకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్ వచ్చి ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కీ లెవెల్ సో నేను లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి చెప్తున్నాను కీ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి చూసినా కానీ కీ లెవెల్ పైకి పైకి వెళ్తానే ఉంది సో అంటే మొమెంటం పైకి ఉంది కాబట్టి పైకి వెళ్తానే ఉంది సో ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో వెరీ షార్ట్ టర్మ్ అంటే మొబీ ఫోర్ ఫైవ్ డేస్ కోసం ఒక ట్రెండ్ రివర్సల్ అవుతుంది లాంగ్ టర్మ్ ట్రెండ్ మీడియం టర్మ్ ట్రెండ్ కాదు వెరీ షార్ట్ టర్మ్ ట్రెండ్ ఏదైతుందో ఆ ట్రెండ్ ఈ లెవెల్ తర్వాత రివర్సల్ అవుతుంది దీనికన్నా కింద క్లోజ్ అయితే ఒక వీక్నెస్ వస్తుంది ప్రాఫిట్ టేకింగ్ జరుగుతుంది లాంగ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాఫిట్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ లెవెల్ కెళ్ళినా కింద క్లోజ్ అయితే సో ఈ లెవెల్ని చాలా ఇంపార్టెంట్ లెవెల్గా తీసుకొని దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి సో ఎక్స్పెక్టెడ్ రేంజ్ మండేకి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ట్వంటీ త్రీ టూ ఎయిటీ సిక్స్ సో ఈ ట్వంటీ త్రీ థౌజండ్ టూ ఎయిటీ సిక్స్ అండ్ ట్వంటీ త్రీ థౌసండ్ టూ సిక్స్టీ దగ్గర దగ్గరలో ఉన్నాయి సో కాబట్టి మనకి ఈ డౌన్ సైడ్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా కొంత వీక్నెస్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసాం అదేవిధంగా మనం రెండు స్టాక్స్ చూద్దాం ఫస్ట్ స్టాక్ వచ్చి హ్యావెల్స్ ఇది హ్యావెల్స్ డైలీ చార్ట్ ఫ్రెండ్స్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేను చెప్పే అన్ని కూడా మొమెంటం స్టాక్స్ అవుట్ స్టాక్స్ గురించి నేను ప్రతిరోజు వీడియోలో చెప్తున్నాను సో నెక్స్ట్ డే మొమెంటం ఎలా ఉంటే అలా వెళ్ళిపోతాయి ఆ స్టాక్స్ లాస్ట్ రెండు మూడు లాస్ట్ వీక్ లో చెప్పిన స్టాక్స్ లో మంచి మొమెంటం వచ్చాయి కొన్ని టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా అప్ సైడ్ కి వెళ్ళిన స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిసారి అలా వెళ్తాయని నేను చెప్పట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పే అన్ని కూడా ముమెంటం బ్రేక్అౌట్ స్టాక్సే ఆ అవుట్ ఇచ్చిన తర్వాత మేబీ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అట్లా ముమెంటం ఉంటుంది తర్వాత స్క్వీజ్ అయిపోతుంది సో మనం ఎంత త్వరగా ప్రాఫిట్ తీసుకొని బయటకు వస్తే అంత బెటర్ అనమాట ఓకే సో ఇక్కడ చూడండి ఇది హావెల్స్ హ్యావెల్స్ చూస్తే మనకి ఇక్కడ కన్సాలిడేట్ అయింది కన్సాలిడేట్ అయిన తర్వాత నిన్న బ్రేక్ అవుట్ ఇచ్చింది ఫ్రైడే రోజు ఇది ఫర్దర్ గా అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఫర్దర్ గా మనకి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ కొంత రెసిస్టెన్స్ ఏరియా ఉంది అక్కడ వరకు వెళ్ళొచ్చు సో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ జోన్ ఇక్కడ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన ఎంట్రీ ఎలా ఉండాలంటే మండే రోజు ఏదైనా కొంత పుల్ బ్యాక్ వచ్చి డౌన్ సైడ్ కి వస్తే మాత్రం ఒక మంచి బై ఎంట్రీ తీసుకోవచ్చు స్టాప్ లాస్ వచ్చి సిక్స్ ఎయిట్ జీరో కన్నా కింద పెట్టుకొని సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం మేబీ ఫోర్ టు ఫైవ్ డేస్ మాత్రమే సో మన రేంజ్ మన టార్గెట్ ఏదైతే ఉందో అది ఫోర్ ఫైవ్ డేస్ లో వస్తే మనం ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేస్తాం లేకపోతే ఎక్కడున్నా గానీ మన ప్రాఫిట్ గానీ అదే లాస్ గానీ స్టాక్ నుంచి బయటకు వచ్చేస్తాం ఎందుకంటే ఆ మూమెంటం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత సాగ్నేట్ అవుతుంది మేబీ స్క్వీజ్ కావచ్చు మొమెంటం స్క్వీజ్ అయిపోతుందంటే అక్కడ ఆగిపోతుంది డ్రాప్ కాకపోవచ్చు డ్రాప్ కావచ్చు అది డిఫరెంట్ బట్ అక్కడ ముమెంటం మాత్రం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఆ మొమెంటాన్ని మాత్రం ఎన్కాష్ చేసుకొని బయటకు వచ్చేయాలన్నమాట అది ఇంపార్టెంట్ మనకి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరికైనా కానీ ముమెంటం ఉన్నప్పుడు ట్రేడ్ చేసుకొని ఆ మనీ తీసుకొని పక్కకు వచ్చేయాలండి ఓకే సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం అది యాక్సిస్ బ్యాంక్ సో యాక్సిస్ బ్యాంక్ ఇది డైలీ చార్ట్ ఇక్కడ చూస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ డే ఫ్రైడే ట్రేడింగ్ మాత్రం మనకి ఒక మంచి మొమెంటమ్ క్యాండిల్ ఇచ్చింది ఇది ఫర్దర్ గా అప్ మూమెంట్ కి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి సో ఇప్పుడు ఫర్దర్ గా అప్ మూమెంట్ కి వెళ్తే ఫైవ్ ట్వంటీ వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మనకి స్టాప్ లాస్ మాత్రం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కన్నా కింద పెట్టుకోవాలి సో ఎవరు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఆ లెవెల్స్ లో స్టాప్లాస్ పెట్టుకొని మాత్రం మైనర్ డిప్ వస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఫైవ్ ట్వంటీ టార్గెట్ ప్రైస్ పెట్టుకొని దీన్ని ట్రేడ్ చేయొచ్చు షార్ట్ టర్మ్ కోసం మాత్రమే సో సో ఇది మనం రెండు స్టాక్స్ చూసాం హ్యావెల్స్ తర్వాత యాక్సిస్ బ్యాంక్ సో ఈ రకంగా మనం ప్రతిరోజు కూడా అనలైజ్ చేయొచ్చు మీరు కూడా అనలైజ్ చేయొచ్చు ఇది పెద్ద కష్టమైన ఇదైతే కాదండి మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు మార్కెట్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు మూమెంట్ని అర్థం చేసుకోవచ్చు ఎలాంటి స్టాక్ ని మనం ట్రేడ్ చేయాలి అనేది కూడా మీరు ఈజీగానే అర్థం చేసుకోవచ్చు సో దానికి సంబంధించిన మా కోర్సులు అన్నీ కూడా కంటిన్యూస్ జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మా వెబ్సైట్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో ఉన్నాయి సో అవన్నీ కూడా చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ కావచ్చు స్టాక్ మార్కెట్లో ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు ఎదగచ్చు ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ